హేమాంజలి. హేమాంజలి, మీరు బిగ్ బాస్ చూస్తారా? అప్పుడు చూసేవాళ్ళం, ఇప్పుడు చూడట్లేదు. ఎందుకు? అట్లా 24 అవర్స్ స్ట్రీమ్ చేస్తున్నారు అంటున్నారు, అండ్ ఓటీటీలో వస్తుంది. అప్పుడైతే టెలివిజన్ ఉంటుండే కాబట్టి చూసేవాళ్ళం, ఇప్పుడు మొబైల్స్లో అంటే కష్టం కదా. అంతే అంటే మొబైల్స్లో అంటే 24 అవర్స్ వస్తుంది, మనకు నచ్చేటప్పుడు చూసుకోవచ్చు కదా. 24 అంటే దానికి వేరేగా సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి, అండ్ డేటా ఖర్చు అవుతుంది. అలా అన్నీ పెట్టుకొని ఎవరు చూస్తాడండి? అంతే. అంటే టెలివిజన్కి వచ్చేంత రెస్పాన్స్ దీనికి వస్తుంది అంట? ఏమో చూసేవాళ్ళు ఉంటారు, చూస్తారు, కానీ అంత రెస్పాన్స్ అయితే ఖచ్చితంగా రాదు. ఎందుకంటే టెలివిజన్ అంటే అందరికీ అందుబాటులో ఉంటుంది, ఫ్యామిలీ అంతా కూర్చొని చూస్తారు. ఓటీటీ అంటే ఎవరో ఒక్కరి ఫోన్, ఒకరి దగ్గరే ఉంటుంది మొబైల్, సో అంత రీచ్ అయితే రాదు. అంటే ఓల్డ్ కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు కదా, ఒకసారి చూసిన మొహాలను ఒకసారి చూడడం ఎక్కువ, మళ్ళీ మళ్ళీ ఎవరు చూస్తాడు? అంతే. కొంతమంది న్యూ కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. అంత ఇంట్రెస్టింగ్ అయితే లేదండి ఇప్పుడు. ఓటీటీ అంటేనే ఏమో మరి చెప్పలేము. టెలివిజన్కి ఉన్నంత అయితే ఓటీటీకి ఉండదు. యూత్ అయితే చూస్తారు, ఫ్యామిలీ అందరూ చూసి కలిసి చూసే షోని ఇప్పుడు ఓటీటీ చేసేస్తే ఇంకా అంత రీచ్ అయితే రాదు. అంటే ఇప్పుడు యూత్కి సరిపడా కంటెంట్ ఉంటే చూస్తారంట? యూత్కి సరిపడా అంటే అందరి మైండ్ సెట్ ఒకలా ఉండదు కదా, రీచ్ అయితే రాదు ఖచ్చితంగా. ఆల్రెడీ హిందీలో సక్సెస్ అయింది, తమిళలో సక్సెస్ అయింది, చూడాలి మరి. అంత పర్ఫెక్ట్గా అయితే మనం అనాలిసిస్ చేయలేము, చూడాలి. అంటే మేడం ఇప్పుడు యూత్కి సరిపడా కంటెంట్ని అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు హిందీలో, తమిళ్లో కూడా, సో అక్కడ రీచ్ ఉంది. మన తెలుగులో కూడా ఎక్కువ మంది యూత్ ఉన్నారు కదా, మేబీ రీచ్ ఉండొచ్చేమో. ఉండొచ్చేమో, మనం చెప్పలేం. అంతే. అంటే నాగార్జున గారే ఈ సీజన్ కూడా హోస్ట్ చేస్తున్నారు. నాగార్జున గారు హోస్టింగ్ అలానే ఉంది, అంతా బాగానే ఉంది, బిగ్ బాస్ జర్నీ కూడా అలానే ఉంది. కానీ ఒక థింగ్, ఫ్యామిలీ కానీ పర్సన్స్ అందరికీ ఇండివిజువల్గా అందరికీ దగ్గరగా లేదు ఇప్పుడు బిగ్ బాస్. అంతే. టెలివిజన్లో వచ్చేటప్పుడు అందరికీ దగ్గరగా ఉంది, అందుబాటులో ఉంది, 1 అవర్, సో టైం స్పెండ్ చేయొచ్చు 1 అవర్ అనేది. బట్ 24 అవర్స్ అనేది అందరూ టైం స్పెండ్ చేయలేరు, ఏదో ఎవరో ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు 1 అవర్ అయితే టైం స్పెండ్ చేస్తారు, కానీ కంటిన్యూస్గా అయితే చేయలేరు.